అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులకు కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ సంచలనం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఏపీ ఎలక్షన్స్ 13న కార్మికులు ఉద్యోగులకు సెలవు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికులు ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగు 13న అయితే జరుగుతుంది. సో ఈ తరుణంలో మనకి ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు, అంటే 13న తారీఖున ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నిబంధన ఉల్లంఘిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవు ఇచ్చినందుకు జీతంతో ఎలాంటి కోత విధించకూడదని సూచించారు. తెలంగాణలో ఇప్పటికే సెలవు ప్రకటించారు. అంటే ఇక్కడ 13న ఉద్యోగులకు కార్మికులకు అయితే హాలిడే కింద ప్రకటించడం జరిగిందండి. దీనికి సంబంధించి ఈ నిబంధన అయితే ఉల్లంఘించకూడదని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఈ నిబంధన ఉల్లంఘిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు. సో అయితే ఉద్యోగులకు ఆ రోజు వేతనంతో కూడిన సెలవు అయితే మంజూరు చేస్తున్నారండి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.